కేసు నేను నాని కాల్ డేటాని మొత్తం బయటికి తీస్తే మొత్తం బయటకు వస్తుంది వ్యవహారం మొత్తం. మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కానీ సరైన విచారణ కానీ మీరు చేయకపోతే నెల రోజుల తర్వాత వచ్చే మా ప్రభుత్వమే దీని మీద విచారణ చేయిస్తాం, నిజాలు నిగ్గు తేలుస్తాం, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. రేపు మా ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఇలాంటి ఆర్గనైజ్డ్ సానుభూతి కోసం చేసే వ్యవహారాలన్నింటిని, దాంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారుల్ని, ఎవరుంటే వాళ్ళని మొత్తాన్ని బయటకు తీయటం ఖాయం. ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే, నిజాలు నిగ్గు తేలాలి, ప్రజలకి తెలియాలి. ఇళ్లల్లో కూర్చొని ప్రతిపక్షాల మీద బురదలటం కాదు, స్వచ్ఛందంగా సీఎంఏ నా మీద జరిగిన దాడిని ఎంక్వైరీ చేయమని సిబిఐని కోరమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వాళ్ళే నవ్వుకుంటున్నారు, వైసీపీ కేడర్ నవ్వుకుంటా ఉంది, వైసీపీ నాయకులు నవ్వుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో కనీసం వీళ్ళు ఆడినటువంటి డ్రామాకి, వీళ్ళు సానుభూతి పొందటానికి చూసినటువంటి డ్రామాకి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా జెండా పట్టుకొని బయటికి రాలేదు. కనీసం జెండా తీసుకొచ్చి బయటకు వచ్చి నిరసన చెప్పనటువంటి అట్టర్ ఫెయిల్యూరు గులకరాయి డ్రామా జగన్మోహన్ రెడ్డి ఆడింది. నేను అడుగుతా ఉన్నా ఈ పోలీసుల్ని, ఈ ప్రభుత్వాన్ని, ఇంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తూ ఉంటే కరెంటు ఎందుకు తీసేశారు? కరెక్ట్గా 8 గంటలకి పథకం ప్రకారం వివేకానంద స్కూల్ దగ్గర, సింగ్ నగర్లో గంగానమ్మ గుడి దగ్గర కరెంటు తీసేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తికి ప్రోగ్రాంలో చీకటిలో ప్రచారం చేయడానికి వీలుందా? ఎందుకు కరెంటు తీసేశారు? ఎవరు తీయమన్నారు? ఎవరు తీసేశారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వెల్లంపల్లి సీను కేసునేని నాని కాల్ డేటా ఆ రోజు మొత్తం కూడా వెరిఫై చేయాలి. వీళ్ళ కాల్ డేటాలో ఏ రౌడీ షీటులతో వీళ్ళు మాట్లాడారు? మాకు వచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలో బంకా శివ అనే రౌడీ షీటరు వాళ్ళ బ్యాచ్తో వెల్లంపల్లి ఆదేశాలు పాటించి చేశాడని మాకు వచ్చిన సమాచారం. మేము అడుగుతూ ఉన్నాం, వివిఐపి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో కరెంట్ ఎందుకు తీసేశారు? కరెంటు తీసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి బస్సు మీద ఎందుకున్నాడు? అంత వివిఐపిని బస్సు మీద ఉంచుతారా? మూడో పాయింట్, పక్కన వివేకానంద స్కూలు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఆ బిల్డింగుల మీద మామూలుగా సీఎం వస్తేనే బిల్డింగుల పైనుంచి సెక్యూరిటీ చేసే పోలీసులు అక్కడెందుకు లేరు? దీనికి సీతారామ ఆంజనేయులు కారణం కాదా? ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి కాదా? ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి, సానుభూతి కోసం చేసినటువంటి వ్యవహారం కాదా ఇది? మీరు కాదంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఎందుకు సీఎం మీద దాడి జరిగితే ఇవాళ పోలీసులు ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు? సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, నిజానిజాలు నిగ్గు తేలుస్తారు. మళ్ళీ సానుభూతి కోసం తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద,
ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న నా మీద నోటుకొచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, వెల్లంపల్లి శీను, ఇంకా జగన్మోహన్ రెడ్డి పేటీఎమ్ బ్యాచ్ ఎంత. మేము అడుగుతూ ఉన్నాం, దాడి నిజమైతే, బయట వ్యక్తులు చేస్తుంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. ఎందుకు మీరు మీ సీతారాం అంజలి ఎందుకు మాట్లాడతలా? ఎందుకు భవనాల మీద హై సెక్యూరిటీ పోలీసులను పెట్టలా? సీఎం వస్తుంటే చెట్లు కొట్టేస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, పరదాలు కడతారు, ఇన్ని వ్యవహారాలు చేసేవాళ్ళు ఆ రోడ్డు మొత్తం కార్యకర్తలతో ఉన్నప్పుడు ఎందుకు పైనుంచి సెక్యూరిటీ పెట్టలేదు, పైనుంచి ఎందుకు సెక్యూరిటీ మానిటరింగ్ చేయలేదు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్లాను అట్టర్ ఫ్లాప్ అయి నవ్వుల పాలైంది. ఐపాక్ ప్లాను నవ్వుల పాలైంది. ఇలాగే వెస్ట్ బెంగాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి